ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూలై నుంచి మారనున్న పిఎఫ్ రూల్స్. ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూన్ 2021 వరకు కరువు భత్యం ఎప్పటికప్పుడు టైం ప్రకారమే పొందుతారు, కానీ ఆ విషయం వారి శాలరీలో కనిపించదు. అది జూన్ 2021 నుంచి మాత్రమే కనిపిస్తుంది. జనవరి నుంచి జూన్ 2021 వరకు 3 రకాల డిఏలను ఉద్యోగులు తిరిగి పొందుతారు. వాటిని సీజీఎస్ శాలరీకి కలుపుతారు. ఫలితంగా నెలవారీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఇంకోలా చెప్పాలంటే దీర్ఘకాలంలో పిఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం జనవరి నుంచి జూన్ 2021 వరకు కేంద్రం డిఏను 4% పెంచనుంది. అలాగే జనవరి నుంచి జూన్ 2020 వరకు 3%, జూలై నుంచి డిసెంబర్ 2020 వరకు 3% డిఏను ఇస్తుందని భావించవచ్చును. అంటే మొత్తం 11% డిఏ లభిస్తుంది. ఈ డిఏను చెప్పినట్లుగానే ఇస్తే అది ఇప్పుడున్న 17% నుంచి 28% పెరుగుతుంది. డిఏను 17% నుంచి 28% పెంచడం అంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ను పెంచినట్లే. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతంలో మార్పులు తెస్తుంది. ప్రస్తుతం 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పింఛన్దారులు కరువు ఉపశమనం పొందుతారు. ఎందుకంటే కేంద్రం డిఏడిఆర్ను జూన్ 2021 వరకు నిలిపివేసింది. ఈ క్రమంలో జూలై నుంచి రూల్స్ మారే ఛాన్స్ ఉంది.